భారతదేశంపై దండెత్తిన మొఘల్స్పై యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేస్తే మన దేశంలో హైందవం అంతరించిపోతుందని అంతా అనుకునే సమయంలోనే చీకట్లో నుండి నిప్పు కనికల దూసుకొచ్చాడు ఒక మహావీరుడు. గెరిల్లా యుద్ధాన్ని మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసి మొఘల్స్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొని స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. కేవలం 17 సంవత్సరాల వయసులోనే యుద్ధభూమిలోకి అడుగుపెట్టి ఎన్నో కోటల్ని స్వాధీనం చేసుకుని మొఘల్స్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఘనత ఈ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో గోల్కొండ, బేజాపూర్ సుల్తాన్లకు, మొఘలులకు ముచ్చమటలు పట్టించాడు. శివాజీ 1630 ఫిబ్రవరి 19 పూణేలోని జున్నార్లో ఉండే శివనేరి కోటలో సహాజీ జేజాబాయి దంపతులకు జన్మించాడు. జేజాబాయికి సాంబాజీ తర్వాత పుట్టిన కొడుకులందరూ మరణించడంతో ఆమె పూజించే దేవత అయిన శివై పేరును శివాజీకి పెట్టింది. పార్వతీదేవి మరో పేరే శివై. శివాజీ తండ్రి సహాజీ నిజాంలను ఓడించి తాను గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా మొఘలులు ఆదిల్షాతో కలిసి శివాజీ తండ్రి అయిన సహాజీని ఓడించారు. ఆదిల్షాతో చేసుకున్న సంధి ప్రకారం సహాజీ ప్రస్తుత బెంగళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణేను వదిలి వెళ్లవలసి వచ్చింది. సహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన తన కొడుకు శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పించడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి బెంగళూరు జాగీరుకి వెళ్లాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగేలా విద్యాబుద్ధులు నేర్పించి చిన్నప్పటి నుండి భారత రామాయణ కథలు చెప్పి మహావీరుల్లా తయారు చేసింది. దాంతో తన తండ్రి ఓడిపోయిన విధానాలను బాగా అధ్యయనం చేసి తక్కువ కాలంలో శివాజీ యుద్ధ తంత్రాల్లో గొప్పవాడు అయ్యాడు. సకల విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. సుల్తాన్లతో యుద్ధాల విషయానికి వస్తే 17 ఏళ్ల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బేజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్ణా కోటను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 3 ఏళ్లలో కొండన, రాజగఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తన కోటలను సొంతం చేసుకోవడం చూసిన ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి సహాజీని బంధించి తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న సాంబాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపించడంతో అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని విడిపించుకున్నారు. దాంతో ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ని శివాజీపైకి యుద్ధానికి పంపించడంతో శివాజీ మెరుపుదాడుల గురించి, గెరిల్లా యుద్ధ పద్ధతుల గురించి తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే సరైన మార్గమని, శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి ఆలయాల్ని కూల్చేశాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించడంతో ప్రతాప్గఢ్ కోట దగ్గర ఇద్దరు సమావేశానికి అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకును లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారం లోపలికి వెళ్లి చర్చలు జరుపుతూ ఉండగా అఫ్జల్ ఖాన్ లోపల దాచుకున్న కత్తితో శివాజీపై దాడి చేశాడు. కానీ శివాజీ లోపల ధరించిన ఉక్కు కవచం వల్ల తప్పించుకున్నాడు. అంతలో అడ్డుగా వచ్చిన అఫ్జల్ ఖాన్ అంగరక్షకులను శివాజీ అంగరక్షకులు అడ్డుకున్నారు. శివాజీ తన దగ్గరున్న పులిగోరలతో అఫ్జల్ ఖాన్ పొట్టను చేల్చడంతో అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారాల నుండి బయటకు పారిపోతుండగా శివాజీ ఒకే ఒక్క వేటితో అఫ్జల్ ఖాన్ తలనరికేశాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో వెతికి మరీ మెరుపుదాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బేజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తూన్ సైనికులను పంపించాడు. కానీ శివాజీ సైన్యం బేజాపూర్ సుల్తాన్ పంపించిన ఆఫ్ఘన్ పస్తూన్లందరినీ మట్టుబెట్టడంతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతటా వ్యాపించాయి. ఇది సహించలేని బేజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మరో 10,000 మంది మెరికల్ లాంటి కిరాయి సైనికులను పిలిపించి శివాజీని అంతమొందించడానికి పంపించాడు. కానీ శివాజీ తన దగ్గరున్న 5,000 మంది మరాఠా యోధులతో కోల్హాపూర్ దగ్గర వారిని ఎదుర్కొని హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులందరినీ ఓచకోత కోశాడు. ఈ ఒక్క విజయంతో కేవలం సుల్తాన్లకే కాకుండా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు కూడా శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని భావించిన ఔరంగజేబ్ తన మేనమామ షాయస్తా ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపించాడు. 2 సార్లు ఓటమిని ఎదుర్కొన్న ఆదిల్షా 3వసారి సిద్ధు జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కోల్హాపూర్ పంపించాడు.
ఆ సమయంలో కొంతమంది సైనికులతో మాత్రమే పన్హాలకోటలో ఉన్న శివాజీ సిద్ధి జోహార్ విషయం తెలుసుకుని ఎలాగైనా పన్హాలకోట నుండి తప్పించుకుని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్గఢ్ కోటకు చేరుకుని సిద్ధి జోహార్తో యుద్ధం చేయాలి అనుకున్నాడు. అప్పటికే పల్హానకోట చుట్టూ శత్రు సైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయతలచమని సిద్ధి జోహార్కు వర్తమానం పంపించాడు. అది తెలుసుకున్న సిద్ధి జోహార్ సైనికులు విశ్రాంతి తీసుకుంటుంటే శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకుని తన సైన్యం ఉన్న కోట వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. చివరి క్షణంలో ఈ విషయం తెలుసుకున్న సిద్ధి జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించడం మొదలుపెట్టాడు. కోటను చేరుకునేలోపే శత్రువులు తమను సమీపిస్తారని బాజీ ప్రభు గ్రహించాడు. దేశ్పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలిసి శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోటకు చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్లిన వెంటనే బాజీ ప్రభు, దేశ్పాండే రెండు చేతులా ఖడ్గాలు పట్టుకుని భయంకరంగా శత్రువులతో యుద్ధం చేశారు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి చనిపోయారు. అప్పటికే తన కోటకు చేరుకున్న శివాజీ కోటలో ఉన్న తన అనుచరులతో చర్చించిన తర్వాత తాము సిద్ధి జోహార్ సైన్యాన్ని ఎదుర్కోలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. ఈ యుద్ధమే సుల్తాన్లతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో శివాజీ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. 1660లో ఔరంగజేబ్ తన మేనమామ సాయిస్తాఖానికి 100,000కు పైగా సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన సాయిస్తాఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ తన ఓటమిని అంగీకరించి పూణే వదిలి వెళ్లడంతో పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లాలో సాయిస్తాఖాన్ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని గ్రహించిన సాయిస్తాఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉండగా శివాజీ తన అనుచరులతో కలిసి మారువేషంలో పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా సాయిస్తాఖాన్ ఉండే గదిని చేరుకున్నాడు. శివాజీ కత్తివేటుకు సాయిస్తాఖాన్ 3,000 తెగిపడడంతో సాయిస్తాఖాన్ పక్కనే ఉన్న కిటికీలో నుండి కిందకు దూకి తన ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన సాయిస్తాఖాన్ అంగరక్షకులు సాయిస్తాఖాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొఘలులకు మచ్చ తెచ్చిన సాయిస్తాఖాన్ ను ఔరంగజేబ్ పక్కనే ఉన్న బెంగాల్ ప్రాంతానికి పంపించేశాడు. అప్పట్లో ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న సూరత్ పై శివాజీ దాడి చేసి భారీగా ఆయుధాలని, అపారమైన మొఘల్ సంపదని దోచుకుని 1,000 మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మొఘల్స్ ఇంకా బేజాపూర్ సుల్తాన్ల కోటల్ని ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆగ్రహంతో రగిలిపోయిన ఔరంగజేబ్ తన దగ్గర పనిచేస్తున్న రాజా జైసింగ్ ను శివాజీ పైకి పంపించాడు. రాజా జైసింగ్ ఆధ్వర్యంలోని మొఘల్ సేనలు మొదట పురంధర దుర్గాన్ని ఆక్రమించుకుని రాయగర్ ను ఆక్రమించుకోవడానికి ముందుకు సాగుతూ ఉండగా శివాజీ తన ఓటమిని అంగీకరించి రాజా జైసింగ్ తో సంధి చేసుకున్నాడు. ఆ తర్వాత తన శత్రువులైన బేజాపూర్ ఇంకా గోల్కొండ సుల్తాన్లు ఓడించడానికి శివాజీ రాజా జైసింగ్ ఆధ్వర్యంలోని మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు. 1666లో ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని 6 ఏళ్ల కొడుకు సాంబాజీని ఆగ్రాకు ఆహ్వానించి సభలో శివాజీని సైనికాధికారులు వెనక నిలబెట్టి అవమానించాడు. ఇది సహించలేని శివాజీ బయటకు వెళ్తూ ఉండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకువెళ్లి అక్కడే శివాజీని, తన 6 ఏళ్ల కొడుకుని బందీ చేశారు. ఔరంగజేబ్ శివాజీని మొదట చంపాలనుకున్నాడు, కానీ దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా ఎదురు తిరుగుతారని తెలుసుకుని శివాజీని బందీగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని ఒక వ్యూహాన్ని రచించాడు. ప్రతిరోజు తాను ఏరుకోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, ఫకీర్లకు, దేవాలయాలకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళబుట్టలు పంపించిన శివాజీ పనివాడిగా వేషం మార్చుకుని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకుని రాయిగా చేరుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురంధర్ సంధికి కట్టుబడి ఉన్నాడు. మువ్వాజమ్ అనే దక్కన్ రాష్ట్రపాలకుడి సలహాతో ఔరంగజేబ్ శివాజీని రాజుగా గుర్తించిన 2 రోజులకే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి మొఘల్ సైన్యాధిపతులు మొహబ్బత్ ఖాన్, బహదూర్ ఖాన్, ఇంకా దిలావర్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేశారు. కానీ వారు శివాజీతో జరిగిన యుద్ధంలో ఘోరంగా ఓడిపోయారు. ఆ యుద్ధం తర్వాత శివాజీ సైన్యం బలం తగ్గడం, మొఘలులు వేరే యుద్ధాల్లో పాల్గొంటూ ఉండడం వల్ల ఔరంగజేబ్ శివాజీ నుండి పెద్దగా ముప్పు ఉండదని భావించి శివాజీని పెద్దగా పట్టించుకోలేదు. 1674 నాటికి 100,000 మంది శిక్షణ పొందిన సైన్యాన్ని, భారీగా ఆయుధాలని, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్న శివాజీ మొఘల్ కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరైన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కోలేకపోయింది.
ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న శివాజీకి పూణే దగ్గరున్న కొండకోట మాత్రం స్వాధీనం కాలేదు. దాంతో తన దగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీకి ఆ కోటను స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో కలిసి రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంది, కానీ కోటకి ఏటవాలుగా ఉన్న కొండవైపు సైనికులు ఎక్కడం అసాధ్యం కాబట్టి అక్కడ కొంచెం భద్రత తక్కువగా ఉంది. దాంతో తానాజీ యశ్వంతి అనే ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు. ఆ తాడు పట్టుకుని పైకి వెళ్లిన వారు అందించిన తాళ్లను పట్టుకుని సైన్యం కోటలోకి చేరిన వెంటనే తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపై దాడి చేశాడు. మరాఠాలకు రాజపుత్రులకు జరిగిన బేకర్ పోరులో మరాఠాలు గెలిచిన తానాజీ మరణించాడు. సింహంలాగా పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహగడ్గా అని మార్చాడు శివాజీ. 1974 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. శివాజీ తన సుదీర్ఘ యుద్ధకాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎప్పుడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రురాజ్యంలోని స్త్రీలకి, పసివారికి, యుద్ధం చేయలేని వారికి సహాయం చేశాడు. ఒకసారి తన సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి కోడలను తీసుకొచ్చి శివాజీ ముందు నిలబెట్టాడు. నా తల్లి కూడా నీ అంత అందంగా ఉండి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాణ్ణి అంటూ ఆమెను తన తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ తెలివైన పాలకుడు కాబట్టి అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాలను సమానంగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా శివాజీ ఎన్నో తిరుగుబాట్లు చేసినప్పటికీ శివాజీ పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, ఇబ్రహీం ఖాన్ నావికా దళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. భవానీదేవి భక్తుడైన శివాజీ గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులను కూడా కట్టించాడు. మరాఠా సామ్రాజ్యం ముగిసే వరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. గెరిలా యుద్ధ విధానం శివాజీతోనే మొదలైంది. కొత్త ఆయుధాలను కనుగొని వాటితో యుద్ధాలు చేయించడం శివాజీకి ప్రత్యేక అభిరుచి. పటిష్టమైన నౌకాదళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. 8 నెలల పాటు పంటలు పండించే రైతులు కూడా 4 నెలల పాటు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలకు అర్థం పడుతుంది. 27 ఏళ్ల పాటు సుదీర్ఘంగా యుద్ధాలతో గడిపి ఎందరో రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో మరణించాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, తాను చేస్తున్న పని పట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు శివాజీని ఆదర్శంగా నిలిచేలా చేశాయి. భారతదేశాన్ని ఎందరో రాజులు పరిపాలించినప్పటికీ శివాజీకి ఉన్న ఈ లక్షణాలే శివాజీని భారతదేశ చరిత్రలో గొప్ప రాజుగా నిలబెట్టాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుండి ఎలాంటి విషయాలని తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.